అమావాస్య రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నానని ప్రకటించాడు. ఇది చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇక ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దరిద్రం వదిలిపోయే రోజు చాలా దగ్గరలో ఉందని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి, మొదటి నుంచి చెప్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని. అప్పుడు ఏం చేశాడు, చెప్పులు చూపించాడు. మరి ఇప్పుడు ఆ చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా, లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్నారే వాళ్ళని కొడతాడా, లేదా తన జెండాని మోసే జన సైనికులను కొడతాడో, ఒకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు తెలిసి ఈ దేశంలో ఒక పార్టీ పెట్టి పక్క ఓడి కోసం తాను పనిచేయటమే కాకుండా తన కార్యకర్తల్ని కూడా జెండా కూలీలుగా ప్రతి జెండాని మోయించే ఒకే ఒక నాయకుడు ఈయనే. అలాగే జైల్లో ఉన్న ఒక ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న ఒక దొంగతో ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎంత సిగ్గుచేటో ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే నేనేమో బీజేపీలో పొత్తులో ఉన్నాను, ఎన్డీఏలో ఉన్నాను అంటాడు. అదే మోడీని హిందీలో అమ్మనాభూతులు తిట్టిన బాలకృష్ణ, అలాగే తెలుగులో అమ్మనాభూతులు పెట్టిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాను అంటాడు. ఇంకో పక్కన తన తల్లిని తిట్టించిన లోకేష్కి తాను మద్దతు ఇస్తాను అంటాడు. ఇది ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నిజంగా ఇతనికి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం ఏ రోజైనా పోరాటం చేశాడా? కానీ ఈరోజు దొంగ కోసం, చంద్రబాబు నాయుడు కోసం నేను పోరాటం చేస్తున్నానని ప్రెస్ మీట్ పెడతాడు. ఇదే పోరాటం రాజమండ్రిలో 29 మందిని పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు చంపేసినప్పుడు ఎందుకు నువ్వు రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదు? అదే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఏ విధంగా బూతులు తిట్టి కొట్టి హింసిస్తే మీ అన్న వచ్చినా నువ్వు రాలేదు, ఆ రోజు పోరాటం చేయలేదు. అరెస్ట్ చిరంజీవి గారిని అరెస్ట్ చేస్తే ఎందుకు మా అన్నని అరెస్ట్ చేస్తున్నారు, మా అన్న ఏం తప్పు చేశాడు అని ఆ రోజు నువ్వు నోరు తెరవలేదు. అలాగే కాపుల మీద అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదు ఒకసారి ఆలోచించండి. కేవలం చంద్రబాబు నాయుడు లాంటి ప్యాకేజీ ఇచ్చే వ్యక్తి కోసమే తాను పనిచేస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికే తాను బానిస బతుకు బతుకుతాను అని చెప్పి సిగ్గు లేకుండా మరోసారి ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు చూస్తుంటే ఇంకో కుట్రకోణం కూడా కనిపిస్తోంది. 48 గంటల ముందు బాలకృష్ణ గారు ఇదే చంద్రబాబు నాయుడు సీట్లో టీడీపీ ఆఫీస్లో కూర్చొని, టీడీపీ క్యాడర్కి నేనున్నాను, నేను మీకు ముందుండి నాయకత్వాన్ని వహించి టీడీపీ పార్టీని ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఇది జీర్ణం చేసుకోలేని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కనీసం వాళ్ళ మీడియాలో ఎక్కడా కూడా ప్రచురించలేదు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.